తమ డిమాండ్లను పరిశీలించాలని చేజర్ల తహసీల్దార్కు వీఆర్ఓలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఓలు మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యను పరిష్కరించేందుకు సమయం సరిపోతుందని బయోమెట్రిక్ నిలిపివేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వీఆర్ఓలు గ్రామ సచివాలయం వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర ఆ రెవెన్యూ ఆఫీసర్లకు సంబంధించిన సమస్యలను వినతి పత్రం అందించడం జరిగింది. మేము ఫీల్డ్ స్టాఫ్గా పనిచేస్తూ బయోమెట్రిక్ను సచివాలయంకి వెళ్ళి రోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వేయటం మాకు వీలు పడడం లేని పక్షంలో మమ్మల్ని బయోమెట్రిక్ నుంచి తొలగించవలసిందిగా వినతి పత్రంలో పొందుపరిచి ఉన్నాము. మరియు చాలామంది గ్రామ రెవెన్యూ అధికారులకు అర్హత ఉన్నా కూడా ఇంకొనో వాళ్ళకి పదోన్నతులు కూడా కల్పించలేదు. వాటి మీద కూడా మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. మరియు గ్రామ రెవెన్యూ అధికారులు గ్రేడ్ 2 వారికి సర్వీస్ రిజిస్టర్లు కూడా ఓపెన్ చేయడం జరగలేదు. చాలా కార్యాలయాల్లో ఇంకా వాళ్ళకి శాలరీస్ కూడా పట్టడం లేదు చాలామందికి. మరియు ఇవన్నీ తహసీల్దార్ వారి దగ్గర ఉంచి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతారని మేము కోరుకుంటున్నాము.